హాయ్ నేను డాక్టర్ యోగ విద్యాని ఎథ్నిక్ హెల్త్ కేర్ నుండి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన కారణాలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఫెయిల్యూర్ కావటమే ఇది ఎండోమెట్రియంలో ఇంప్లాంట్ జరగటాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఒకవేళ మీ గత ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ అయితే దానివల్ల మరింత ప్రమాదం తర్వాత ప్రెగ్నెన్సీపై పడే అవకాశం ఉంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే పీఐడి ఇది కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని కలిగించు ఇదే విధంగా ఎండోమెట్రియాసిస్ అంటే ఇన్నర్ లేయర్లో ఇన్ఫెక్షన్ కలిగినట్టయితే దానివల్ల కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కలిగే అవకాశం ఉంది సరిగ్గా లేని లేదా ఫెయిల్డ్ ట్యూబ్లిగేషన్ ఇది కూడా ఒక రకమైన ఫ్యామిలీ ప్లానింగ్ ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణం కావచ్చు ఓరల్ కాంట్రసెప్టివ్ పేల్స్ ఫర్టిలిటీ మెడికేషన్స్ అంటే క్లోమిఫిన్ సీక్రెట్ ర్గోనల్ ప్రొజెస్ట్రివ్ లాంటివి ఇవన్నీ సరైన ఫెలిపైన్ ట్యూబ్ మూమెంట్స్ ని బాధిస్తాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి దారితీస్తాయి విధంగా ధూమపానం సేవించటం ఇవి ప్రోటీన్లను పెంచి ప్రోకేఆర్ఐ ఫిలిపైన్ ట్యూబ్లో ఉండే సిలేరీ మూమెంట్స్ ని బాగా డిస్టర్బ్ చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి దారితీస్తాయి హార్మోన్ విషయానికొస్తే ప్రొజెస్టాన్ లెవెల్ బాగా తక్కువగా అంటే ట్వంటీ టూ నానోగ్రామ్ ఎంఎల్ కన్నా తక్కువ ఉన్న ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది రెగ్యులర్ పీరియడ్స్ ను మిస్ అయితే ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయితే ఒకవేళ ఇంప్లాంటేషన్ సరిగ్గా జరిగిందో లేదో తెలుసుకోవడం కూడా మంచిది ఒకవేళ లోవర్ అబ్డోమన్లో ఏదైనా అసౌకర్యం నొప్పి ఉన్నట్టయితే ఇంకా వెర్జినల్ బ్లీడింగ్ కూడా ఉన్నట్టయితే షోల్డర్ పెయిన్ తలనొప్పి ఉంటే కూడా ఇవన్నీ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణాలు అందుకే ఎప్పుడూ ముందుగానే వీటిని గుర్తించి తగిన చికిత్స చేయించుకోవటం మంచిది తద్వారా మీరు మీ ట్యూబ్ని కోల్పోకుండా ఉంటారు ప్రాపర్ మెడికేషన్ ఉంటుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ నిర్లక్ష్యం చేసి ట్రీట్ చెయ్యనట్టయితే అప్పుడు ట్యూబ్ పగిలి హెమరేజ్ ప్రాణహాని కలగచ్చు అందుకే ఎప్పుడూ మీరు జాగ్రత్తలు తీసుకుని మెడికేషన్ కోసం క్లెన్జౌట్ చెయ్యండి కొన్నిసార్లు మీ ట్యూబ్ ని కోల్పోతారు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కారణంగా ఎప్పుడైతే మీ ట్యూబ్ తొలగిస్తారో అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతాయి ఒకవేళ మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈ మధ్య కాలంలో కలిగి ఉంటే మీరు యూట్రస్ కి తగినంత సమయం ఇవ్వండి క్లెన్సౌట్ చేయండి ఎలాగంటే నేచురల్ ఫర్టిలిటీ క్లెన్స్ హర్బ్స్ తో మా ట్రీట్మెంట్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే లాగన్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్లూ హెల్త్ కేర్ మీ ల్యాబ్ రిపోర్ట్లను మా వాట్సాప్ నంబర్ ప్లస్ నైన్ వన్ నైన్ సిక్స్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ మా ఈమెయిల్ ఐడి ఎంఏఐఎల్ ఎట్ ఎథ్నిక్ హెల్త్ కేర్ డాట్ కామ్ మా సేల్స్ వీడియోస్ మీకు యూస్ఫుల్ గా ఉన్నాయనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా వీడియోస్ వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే బెల్ ని క్లిక్ చేయండి